నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉష. చాలామంది శారీ డ్రేపింగ్కి సంబంధించి రకరకాల వీడియోస్ మనం చెక్ చేస్తూనే ఉంటాం. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం నేను కూడా హైదరాబాద్లోని రమేష్ మేకప్ అకాడమీ ఎస్ఆర్ నగర్లో ఉన్న స్టూడియోకి నేను వచ్చాను. నాతో పాటు శృతి గారు ఉన్నారు. శారీ డ్రేపింగ్కి సంబంధించి పూర్తి వివరాలు, దాంతోపాటు టిప్స్ అండ్ టెక్నిక్స్ తన మాటలను తెలుసుకుందాం. హలో శృతి గారు. నేను ఇంట్రోలో చెప్పిన విధంగానే శారీ డ్రేపింగ్ అనేది చాలా కష్టమని ఆడవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటుంటారు. ఒక వెడ్డింగ్కి అటెండ్ అవ్వాలి అన్నా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అన్నా, శారీ అనగానే ఇప్పుడు చాలా టైం పడుతుంది, టైం టేకింగ్ అనుకుంటూ ఉంటాం. బట్ నేను ఇక్కడ విన్నది ఏంటంటే, ఒక 5 మినిట్స్, 7 మినిట్స్, 8 మినిట్స్లో శారీ ఈజీగా డ్రేప్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు బయట కస్టమర్స్ దగ్గర కూడా మేము వెళ్ళేటప్పుడు క్విక్గా రెడీ చేస్తారని చెప్తూ ఉంటున్నారు కదా. అంటే ఏం టెక్నిక్స్ ఉంటాయి మీ దగ్గర, అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? మెజర్మెంట్స్ ఏమైనా పర్టికులర్గా ఉంటాయి అంటారా? ఉంటాయి. బాడీ మెజర్మెంట్స్ని బట్టి మనం శారీ డ్రాపింగ్ చేస్తాం. జనరల్గా బాక్స్ ప్లేటింగ్ చేస్తేనేమో 3 మినిట్స్ అలా తీసుకుంటుందండి. ఓకే, ముందు మీకు శారీ పంపిస్తే చేసి మేము 3 మినిట్స్లో మీకు కట్ వేసుకోవచ్చు. లేదు, మనమే క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి చేయాలంటే 7 to 8 మినిట్స్ తీసుకుంటుంది. అంతేనా? 7 to 8 మినిట్స్. ఇలా బ్రైడ్కి రెడీ చేయాలంటే, రిసెప్షన్స్ అయినా ఇంకా వేరే ఒకేషన్ అయినా 7 to 8 మినిట్స్. ముందుగానే మనకి శారీ వచ్చింది అంటే మాత్రం 3 మినిట్స్లో చేయొచ్చు అండి. ఓకే, సో ఇది చాలా అంటే చాలా క్విక్గా రెడీ అయ్యే అవకాశం ఉంది కదా. అవునండి. అంటే మీకు ఎన్ని డేస్ పట్టింది ఇక్కడ శారీ డ్రేపింగ్ నేర్చుకోవడానికి? నేర్చుకో 1 డేలో సార్ వాళ్ళు అయితే 1 డేలో నేర్పించేస్తారండి, మనం ప్రాక్టీస్ చేసి. ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా టైం ఇస్తారు. చాలా టైం ఇస్తారు. దాంతో పాటు ఇక్కడ చాలా మంది ఉంటుంటారు కాబట్టి మీకు బాడీ పర్సనాలిటీ మీకు రకరకాలుగా ప్రాక్టీస్ కూడా అవుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే, బయట జనరల్ గా మనం చూస్తే శారీ డ్రేపింగ్ కి ఎంత తీసుకుంటున్నారండి? అసలు జనరల్ గా వచ్చేసి నార్మల్ పర్సన్స్, ఐ మీన్ లెర్నింగ్ పర్సన్స్ కూడా 2.5 to 3 తీసుకుంటున్నారండి. ఇంకా ప్రోస్ అయితే చాలా 10,000 అలా ఛార్జ్ చేస్తారు మొత్తం బాక్సింగ్ అండ్ డ్రేపింగ్. దీనిలో అయితే ఎర్నింగ్ సోర్సెస్ ఉంటాయి, చాలా సోర్సెస్. ఇంట్లో ఉండి కూడా చాలా మంది నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు కూడా. ఇది మన చేతి వృత్తి, దాంతోపాటు అండ్ ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన జాబ్ కూడాను చేయడం. అవును. అండ్ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కావచ్చు, లేదంటే శారీ డ్రేపింగ్ కి సంబంధించి ఓన్లీ మేము ఈ ప్రొఫెషన్ లో రాణించాలనుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి మీరు? ఇది చాలా బెస్ట్ అండి. ఒక ఐ మీన్ ఇంట్లో ఉండి మనం సెల్ఫ్ గా చేయొచ్చు. శారీస్ అనేది లేడీస్ కి చాలా ఫ్రీక్వెంట్ గా అలవాటు ఉంటుంది అలా అనమాట. ఓకే, చేసుకోవచ్చు. జనరల్ గా మీ డ్రెస్సెస్ లో శారీస్ లోనే చూసాం మిమ్మల్ని. ఈరోజు చెప్తాం అప్పుడు మెజర్మెంట్స్ ఏంటి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం లేదండి, 3 మినిట్స్ 4 మినిట్స్ ఫినిష్ చేసేస్తారా? అంతేనా? అంతే. ఓకే, నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాను, చూద్దాం ఎలా డ్రైప్ చేస్తారు అనేది. మీరు ఇక్కడ నేర్చుకుంది శారీ డ్రైపింగ్? ఓకే, షూర్ అండి. నేను కూడా ఆడియన్స్ కి చూపించాలి కాబట్టి ఒక 3 మినిట్స్లో క్విక్ గా రెడీ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. శృతి గారు వండర్ఫుల్ జాబ్ అండి. ఐ థింక్ నాకు తెలిసి 7 మినిట్స్ తీసుకున్నట్టున్నారు, చాలా పర్ఫెక్ట్గా రెడీ చేశారని అర్థమవుతుంది. నాకు చాలా కంఫర్ట్గా ఉంది, నడిచేటప్పుడు కానివ్వచ్చు లేదా మనం కూర్చున్నప్పుడు కానివ్వచ్చు. నేను అక్కడ నుంచి ఇక్కడికి వాక్ చేసేటప్పుడే నేను చాలా ఫ్రీగా నడిచాను. అంటే ఎలా అంటే, ఈ మెజర్మెంట్స్ కావచ్చు లేదు అంటే పర్సనాలిటీని బట్టి మీరు తీసుకుంటానన్నారు. నా దగ్గర శారీ ఉన్న విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు, ఏదో అడిగేశారు అనుకోకుండా దగ్గర శారీ ఉంది కాబట్టి ఉన్న శారీతో అడ్జస్ట్ అయ్యి కట్టేశారు. బట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నారు ఏంటి? బిఫోర్ దట్ మీకు ఒక హెయిర్ లుక్ అవునండి. అంటే ఓవరాల్ గా ఒక రిసెప్షన్ కి కనుక మనం రెడీ అవ్వాలి అనుకుంటే ఒక 20 to 22 minutes. హీట్ ప్రొటెక్షన్. ఓకే, మనం అంటే క్రిమ్మింగ్ చేసేటప్పుడు హీట్ పెడతాం కదా. ఓకే ఓకే. సో నా హెయిర్ డ్యామేజ్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తారు సార్ వాళ్ళు. ఓకే, అండ్ అది ప్రాక్టీస్ కూడా ఉంటుంది మనకి. ఓకే ఓకే.
సో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి హెయిర్ని, స్కిన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వీటన్నింటికి సంబంధించి మనకు నేర్పించడంతో పాటు ఎటువంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, స్కిన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉంటాయండి. ఓకే, శారీ డ్రేపింగ్ మీరు చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపించింది, బట్ మనం డ్రేప్ చేసుకునేటప్పుడు తెలుస్తుంటుంది ఎంత కష్టం అనేది. అంటే ముందే పిన్స్ ఎక్కడెక్కడ సెట్ చేసేస్తున్నారు కదా మీరు, చేసుకోవచ్చండి. అలా చేసుకోవాలంటే మనకి షోల్డర్ నుంచి ఒక మెజర్మెంట్ ఉంటుంది, షోల్డర్ నుంచి ప్లేటింగ్ చేసుకుంటాం కదండి, అది వచ్చేసి కరెక్ట్ గా 7-8 రావాలి అండి. ఓకే, ఇక్కడ ప్లేట్స్ వచ్చేసరికి 7-8 ఉండాలి. అది కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఒక 4-5, కొంత అందరూ తిన్గా ఇష్టపడరు కదా ప్లేట్స్, అలా అన్నమాట. ఇవాళ రేపు శారీ డ్రేపింగ్కి చాలా డిమాండ్ ఉంది. అవునండి, హౌస్ వైఫ్స్ కూడా చాలా ఎర్న్ చేసుకునే బెస్ట్ అండ్ ఛాన్సెస్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ ఎంత తీసుకుంటారు శృతి గారు, అంటే నార్మల్గా బేసిక్గా ఇంట్లో చిన్న ఫంక్షన్కి రెడీ అవ్వాలంటే? అసలు శారీ పైన మాకు అవగాహన లేదు, కంఫర్ట్గా ఉండాలి, ఫంక్షన్లో అంతా శారీ వేర్ చేసుకుని ఉండే అవసరం మాకు ఉంది అనుకున్నప్పుడు ఆడవాళ్ళు, అంటే ఖచ్చితంగా ఇంకా అప్పుడు మాకు అవసరం ఉంటూ ఉంటుంది, అప్పుడు నీడ్ కాబట్టి అడుగుతున్నాను, అసలు ఎంత ఛార్జ్ చేస్తారు? జనరల్గా 3000 అండి, 3000 ఒక్క 5 మినిట్స్లో చేసే శారీ 3000లో మనం ఎర్న్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్కి అయితే బెస్ట్ ఆప్షన్, ఇంట్లో ఉండే వాళ్ళకి మంచిగా 3-5 వరకు కూడా ఛార్జ్ చేస్తారు డిజైన్, ఐ మీన్ వన్ డేలో 5 నిమిషాల పనికి 5000 సంపాదన వరకు ఉంటుంటుంది ఖచ్చితంగా, 3000 నుంచి 5000 సంపాదన. ఓకే, ఇంకా అందులోనే మనం ఇప్పుడు హెయిర్ లుక్ ఇచ్చినా, లైట్ మేకప్ లుక్ ఇచ్చినా ఇంకొంచెం కాస్ట్ మారే అవకాశం ఉంటుంది. అవునండి, వాల్యూమ్ వస్తుంది, వాల్యూమ్ రావడానికి. ఓకే, ఇప్పుడు కొంతమందికి హెయిర్ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, సో వాటిని బట్టి కూడా మనం ఎలా కవర్ చేయాలి, స్క్రీన్ కి ఫొటోస్ కి అనేది కూడా మీకు ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు కదా? ఎవ్రీథింగ్ నేర్పిస్తారండి. ఒక థిన్ వాల్యూమ్ థిన్ గా ఉంటే ఏ హెయిర్ సెట్ అవుతుంది, ఫేస్ షేప్స్ ని బట్టి ఎలా హెయిర్ స్టైలింగ్ చేయాలి అలాంటివి కూడా నేర్పిస్తారు. ఓకే, అంటే మన యొక్క ఫేస్ ఫేస్ షేప్ ని బట్టి మన హెయిర్ స్టైల్స్ ఎలా చేయాలి, అలా కొన్ని హెయిర్ స్టైల్స్ ఉంటాయి, కొన్ని ఫేసెస్ కి సెట్ అవుతుంటాయి అలా అన్నమాట. ఓకే, ఇప్పుడు మేబీ మీరు నా ఫేస్ ని బట్టి కలర్ ని బట్టి చేస్తున్నారా? ఓకే, కవర్ చేయడానికి అలా అన్నమాట. ఏమీ ఉండదండి, మనం స్కాల్ప్ కి కానీ దేనికి టచ్ అవ్వదు, జస్ట్ లైట్ హెయిర్ కి అలా టచ్ అవుతుంది. సో ఎలా యూస్ చేయాలి ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ క్లియర్ గా నాలెడ్జ్ అనేది ఉంటుందండి. యాక్చువల్లీ మీకు బెనిఫిట్ ఏంటి అంటే ఒక 40-50 మెంబర్స్ ఉంటూ ఉంటారు, డిఫరెంట్ ఫేసెస్ ఉంటూ ఉంటాయి, అండ్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు చాలా ఎక్స్పీరియన్సెస్ ని మీరు చూస్తూ ఉంటారు, డిఫరెంట్ ఫేసెస్ వస్తుంటాయి, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ హెయిర్ వస్తూ ఉంటుంది అలా. లేదండి, చేసా డైలీ ప్రాక్టీస్ ఉంటుంది, బయట మాత్రం అదే ఇంట్లో కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటామండి. అంటే ఇంత తక్కువ టైంలో ఇలా చేయడం అనేది గ్రేట్. అసలు ఎందుకంటే హెయిర్ అనగానే మనం చూసుకోవాలి ఫేస్ ని బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి చాలా చేంజెస్ ఉంటుంది, ఎందుకంటే రెగ్యులర్ గా హెయిర్ స్టైల్ వేయించుకుంటూ ఉంటాం కాబట్టి ఒక ఐడియా ఉంది నాకు కూడా, బట్ క్విక్ గా చేసేసారు.
ఆల్మోస్ట్ ఫినిష్ అయినట్టే కదా, జస్ట్ వెనక కర్ల్ చేసి ఇంకా మనకి రిసెప్షన్ కోసం. యాక్చువల్గా మనకి కొంగు పట్టుకోవడం కూడా రాదు అటువంటిది. ఇక్కడ నాకు బేసిక్ నాలెడ్జ్ అంటూ ఏమీ లేదు, వితౌట్ జీరో నాలెడ్జ్ తోనే జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చాక కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుంది శృతి గారు, అంటే చాలా మంది అమ్మాయిలు నోట్ వచ్చి నేను విన్నాను, మాకు మా హెయిర్ వేసుకోవడమే రాదు, మాకు మా శారీ డ్రైప్ చేసుకోవడమే రాదు, మాకు మేకప్ ఇన్ని ప్రోడక్ట్స్ ఉంటాయని తెలీదు. థియరీ క్లాస్ విన్నప్పుడైతే అసలు మన వల్ల అవ్విద్దా వెళ్ళిపోదాం ఇది రెండు రోజుల ముచ్చటే అనుకున్నామని చాలా మంది ఆడపిల్లలు చెప్తే విన్నాను. వన్స్ ఒక 15 డేస్ అయిన తర్వాత చెప్పిన వాళ్ళని దగ్గర చూస్తూ ఉంటే వాళ్ళు వేసే ప్రాసెస్ కావచ్చు, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ కావచ్చు, నేను చాలాసార్లు షాక్ అయ్యాను. జనరల్గా ఫస్ట్ వచ్చినప్పుడు మనకు కూడా కాన్ఫిడెన్స్ అంటే మనం చేయగలుగుతామా, నాకు ఎస్పెషల్లీ చేయగలుగుతామా, మన ప్రోడక్ట్స్ తెలుస్తాయా అంటే మార్కెట్లో ఎవ్రీ ఇయర్ చాలా ప్రోడక్ట్స్ అవుతుంటాయి కదా, అలా జలా ప్రోడక్ట్స్ కోసం ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడ మనకి నార్మల్ బ్రాండ్స్ నుంచి కాస్ట్లీ బ్రాండ్స్ వరకు మార్కెట్లో ఏమేమి యూజ్ చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ చూపిస్తారు. మనకి ప్రాక్టీస్ సెక్షన్స్ కూడా అదే ఇస్తుంటారు, ఎక్స్పీరియన్స్ అదే ఎలా వర్క్ చేస్తుంది అనే ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంటారు అన్నమాట. లేదా ప్రోడక్ట్ నాలెడ్జ్ బాగా ఇస్తారు, మెయిన్ ఏంటంటే ప్రాక్టీస్ సెక్షన్ ఇస్తుంటారు బాగా. అండ్ సర్ వాళ్ళు కూడా ఏ ఈచ్ అండ్ డౌట్ ఉన్నా వస్తారు, మంచిగా వచ్చి చెప్తారు, విసుక్కోకుండా నేర్పిస్తారు. రమేష్ అకాడమీలో ఉన్న స్పెషాలిటీ ఇక్కడ పేషెన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పడం చాలా విన్నాను నేను. మీరు ఇప్పుడు ఇలా రెడీ చేసిన తర్వాత శృతి గారు జ్యువెలరీకి సంబంధించి కూడా మీరు సెట్ చేయడం జరుగుతూ ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ జ్యువెలరీ ఉంటుంది, ఇలా వేసుకుంటే బాగుంటుంది తీసుకుంటారు సార్. వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తుంటారు ఇక్కడ, అంటే కొన్ని జ్యువెలరీస్ హెవీగా ఉంటాయి, కొన్ని లైట్గా ఉంటాయి, ఏది దీనికి ఏది సెట్ అవుతుంది అనేది కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్. కాంట్రాస్ట్ ఎక్కువ ఈ మధ్య ట్రెండ్ అయింది కదా, దానిపైన కూడా మీకు ఏమన్నా అంటే కలర్ కాంబినేషన్ గురించి కూడా నేర్పించారా? కలర్ కాంబినేషన్స్ అన్నీ ఉంటాయండి. ఓకే, కలర్ కాంబినేషన్, దాంతోపాటు హెయిర్ స్టైల్, హెయిర్ స్టైల్ని బట్టి ఉంటుంది. అండ్ శారీస్ కూడా ఎలా సెట్ అవుతుంది తనకి, ఇప్పుడు మనం శారీని కూడా లెహంగా లాగా వేస్తున్నారు చాలా మంది, అలా కూడా వేసుకోవచ్చు, అలా అది కూడా నేర్పించారు. శారీ డ్రైపింగ్ లో ఎన్ని స్టైల్స్ నేర్చుకున్నారండి? ఈ రోజు ప్రస్తుతానికి ఫస్ట్ డే అండి మాకు జరిగింది. ఫస్ట్ డే లోనే నాకు ఇంత వేరు చేసేసారు. ఫస్ట్ డే వచ్చేసి శారీ విత్ అండ్ లెహంగాతోని శారీ ఉంది, ఫైవ్ హెయిర్ స్టైల్ ఫైవ్ శారీ చెప్పారు ఈ రోజు డిఫరెన్స్. గ్రేట్ అండి, వన్ డేలోనే ఇమ్మీడియట్గా ఫిగ్గా చేసేసారు. థ్యాంక్ యూ. మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు బాగా, ప్రాక్టీస్ సెక్షన్ ఉంటుంది. సో మనకి రాదు మన వల్ల కాదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి వచ్చి విజిట్ చేస్తే తప్ప ఎక్స్పీరియన్స్ అవ్వలేరు. ఓకే, ఒక 20 డేస్ లోనే ఇన్ని చదివేశారు అంటే మామూలు విషయం కాదు. రమేష్ గారు ఏ రేంజ్ లో నేర్పిస్తారో అర్థమవుతుంది, అంటే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసే వరకు నాకు అర్థం అవ్వట్లేదు. ఎస్, చాలా ఐ మీన్ వేరే దాంట్లో మనకి ప్రాక్టీస్ సెక్షన్ అనేది ఎక్కువ ఉంది. దీంట్లో ప్రాక్టీస్ సెక్షన్ చాలా ఉంటుంది, పర్సన్ టు పర్సన్ ప్రాక్టీస్ సెక్షన్ అనేది. ఓకే, మీ లుక్ ఓవర్ అండి. ఫినిష్డ్? ఫినిష్డ్ అండి. చాలా బాగా రెడీ చేశారండి. థ్యాంక్ యూ, చాలా బాగా నచ్చింది పర్సనల్ గా. నాకు ఈ హెయిర్ స్టైల్ కూడా నిజం చెప్పనా, నేను రెగ్యులర్ గా మా ఆఫీస్ లో ఎక్కువ వేసుకునే హెయిర్ స్టైల్ ఇదే. ఓకే అండి, నేను ఏం చేస్తారో చూద్దాము అని నేను ఆగాను, మీరు ఎగ్జాక్ట్ గా అదే తీసారు. మనకి అంటే ఫేస్ షేప్స్ ని బట్టి కూడా చేయొచ్చు, ఇది రిసెప్షన్ లుక్ కి చాలా బాగుంది, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ శృతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇయర్ రింగ్ తోని మీ లుక్ నంతా ఇంకా చేంజ్ చేస్తారా? అంటే కొంతమంది లైట్ వెయిట్ జ్యువెలరీ తోని మన లుక్ ని కూడా చాలా చేంజ్ అవుతుంది, అలా మీ ఇయర్ రింగ్ తోని మీ లుక్ ని. షూర్ అండి, నేను కూడా పెట్టుకోవచ్చా? ఓకే షూర్. వావ్, మీరు అన్నది నిజమే, జ్యువెలరీ యా మేకప్ అనేది అమ్మాయిలకి ఒక కాన్ఫిడెంట్ ని బిల్డ్ చేస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్, అండ్ చాలా వండర్ఫుల్ గా చేశారు.
అవుట్లుక్ అండి, నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి ఐ థింక్ ఓవరాల్గా ఒక 20 మినిట్స్లో నన్ను కంప్లీట్గా రెడీ చేసినట్టున్నారు మీరు. అండ్ దాంతోపాటు మీరు రెడీ చేస్తున్నప్పుడు ఎవరైతే కొత్తగా చూస్తూ ఉంటారో ఆడియన్స్, వాళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. 30 రోజులు యాక్చువల్గా, బట్ 20 డేస్లోనే మీరు నాకు ఒక హెయిర్ స్టైల్ బాగా సారీ డ్రేప్ చేయగలిగారు. వండర్ఫుల్ అండి, చాలా మంచి నాలెడ్జ్ గెయిన్ చేశారని అర్థమవుతూ ఉంది. అండ్ మీరు కూడా ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే, April 3 హైదరాబాద్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఎన్రోల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేస్తే రమేష్ మేకప్ అకాడమీ అండ్ స్టూడియో వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. అండ్ శృతి గారు, మీ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ కనుక అడిగితే రమేష్ మేకప్ అకాడమీ గురించి మీరు ఏం చెప్తారు? కంపల్సరీగా రమేష్ అకాడమీకి రావాలి. నాలెడ్జ్ ఐ మీన్ అంటే బేసిక్ నాలెడ్జ్ లేకున్నా పర్లేదు, అసలు ఏ నాలెడ్జ్ లేకపోయినా ఓకే, మేము నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండి వచ్చి చాలు. ఆ నాలెడ్జ్ తోనే మనం సర్ ఈచ్ పిన్ టు పిన్ అన్ని 30 రోజులు కనుక మనం సరెండర్ అయిపోతే 31st day నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి, వండర్ఫుల్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గ్యారంటీగా అయ్యారు, అసలు నో డౌట్. అసలు దాంతోపాటు మీరు అన్నట్టుగానే శారీ డ్రెపింగ్ బయట ఒక శారీ డ్రెపింగ్ చేయాలంటేనే 3000 చాలా ఈజీగా అడుగుతున్నారు. ఎవరైతే మహిళలు జాబ్ లేదు, ఒక మంచి ఉపాధి ఆపర్చునిటీ, ఎగ్జాక్ట్లీ ట్రూ. అండ్ మన చేతుల్లో చేతి వృత్తి, అండ్ చేయండి ఎటంటే అటు తిరుగుతూ ఉంటుంది శారీ అనగానే మనకు కూడాను. అండ్ కొంచెం కనుక వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్సెల్ అయ్యో అవ్వగలిగితే ఫ్యూచర్ అంతా దున్నయ్యొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.